ప్రస్తుతం నేను అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని గాడిలంక అనే గ్రామంలో ఉన్నాను. ఈ గ్రామానికి ఒక విశిష్టత ఉంది. ఏంటంటే ఊర్లో దాదాపుగా అందరూ కూడా విగ్రహాల తయారీకి ఇక్కడ నైపుణ్యం సంపాదించారు. నేనైతే 30 సంవత్సరం నేను యూత్ నింపుని జీవనం సాగిస్తున్నాను. మా ముత్తాత గారు పెద్దిరెడ్డి వెంకన్న గారి దగ్గర నుంచి వంశపారంపర్యంగా వస్తూనే ఉంది. గణాధిపతయే నమః. ఓం గం గణాధిపతయే నమః. ఓం గం గణాధిపతయే నమః. రణక్షుత్ర ఘంటాని నాదాభిరామం చరణ తాండవ ంగోపరివ్యాలహారం గణాధీశమీశానసూనుంతమీరే నేనైతే 30 సంవత్సరం నేను యూత్ నింపుని జీవనం సాగిస్తున్నాను. వినాయక చవితి సమయంలో బాగా డిమాండ్ ఉంటుంది. డిమాండ్కి తగ్గ సప్లై చేయగలుగుతారండి? లేదండి, అంతగా కార్యం చేసేవాళ్ళు దీంట్లో ఎవరు లేకపోవటం. ఈ తరం అయితే మళ్ళీ దీంట్లో ఎవరో కూడా రాణించి ఎవరో నేర్చుకొని ముందుకు ఎవరు రావట్లేదు దీంట్లో. ఎందుకంటే దీంట్లో పెద్దగా రాబడి ఉండదండి. ఏదో కష్టంతో కూడుకున్న పని అండి. ఈ మట్టి సేకరించడం ఏంటి, మట్టి దాన్ని తయారు చేయటం అంతా కూడా ఎంతో కొంత వర్క్ తెలుసుంటే చేయగలరు తప్ప వేరే వాళ్ళు వచ్చి నేను చేయలేరు. కొత్త వాళ్ళకి ఏమో నేర్చుకోవాలి. ఒక సంవత్సరం 2 సంవత్సరం నేర్చుకుంటే కానీ దాంట్లో నిలదొక్కలేదు. ఇంకెవరు రావట్లేదండి. మీ తంగి మా నేను ఉన్నాంటి మా పిల్లలు ఇంకా ఎదరక ఏదో కొంచెం సాయం చేయడం తప్ప కానీ ఇంకా ఇంకా రారండి. ఏంటంటే సవితికి దసరాకి ఎంత అండి, ఉన్న టైంలో అయితే ఇంకా పెద్దగా ఏమి ఉండదండి. ఇదైనా చేద్దాం అంటే వర్షాకాలంలో కూడా చాలా ఇబ్బందులు అండి. మట్టి సేకరించడం ఏంటి, ఈ అంటే కొంచెం మట్టి తొక్కడం చాలా ఇబ్బంది. మెయిన్ ప్రాబ్లం మట్టి తొక్కడం అండి. అదే ఏమేమి కలుపుతారండి మట్టిలో? ఈ మట్టి అండి, లోకల్ కలిపి నల్ల మట్టి అండి, పేపర్ గుజ్జు ఇంకంతే కలుపుతుంది. ఎంత అవుతుంది మీకు ఖర్చు? మీకు మొత్తం ఖర్చు అంటే మాకు డైలీ 400-300 రూపాయలు, లేబర్ సార్జ్ 500 లోపల మాకు కడుతుంది. అంత మించి లాభాలు ఏముండవండి. అంటే బయటికి వెళ్ళాక మీకు ఇంటి కడిచి కూర్చొని చేసుకునే పని కాబట్టి, అదే మా సొంతగా చేతి ఊతి చేసుకునే పని కాబట్టి మేము చేసుకుంటాం. బయటికి వెళ్ళి చేయటం అది ఇబ్బంది అలవాటు పడిపోయాను అండి. ఇంకా ఏదైనా కష్టమైన నష్టమైన ఏంటంటే ఎంతో కొంత సంతృప్తి ఉంటుందండి. ఈ దూర ప్రాంతాలకు పట్టి వెళ్ళి 10 రోజులు దీన్ని పూజించడం అనేది ఒక సంతృప్తి మాకు కలుగుతుంది. దాని తగ్గ పరిహారం రక్షించడానికి మా వంతు మేము కృషి కూడా మేము సహాయం చేస్తుంది. ఆర్డర్స్ అండి, ఆర్డర్స్ అండి. అంటే ఇంకా వస్తున్నారు అయితే ఇంకా మేము తయారు చేయలేకపోతున్నాం. ఎవరు లేకపోవడం నేను మీ దగ్గర తయారు చేసేవాడిని. నిపుణులు లేరండి మెయిన్. మీ పేరండి? గణేశ్వరరావు అండి నా పేరు. మాది గాడిలంక గ్రామం. ప్రస్తుతం నేను అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని గాడిలంక అనే గ్రామంలో ఉన్నాను. ఈ గ్రామానికి ఒక విశిష్టత ఉంది. ఏంటంటే ఊర్లో దాదాపుగా అందరూ కూడా విగ్రహాల తయారీకి ఇక్కడ నైపుణ్యం సంపాదించారు. అయితే ఈ విగ్రహాల తయారీ అనేది ఈ గ్రామంలో ఎప్పటి నుంచి ఉంది, ఏ తరహా విగ్రహాలు తయారు చేస్తున్నారు అనేది కూడా ప్రస్తుతం మనతో పాటు పెద్దిరెడ్డి మాధవరావు గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడుతున్నాం. సార్ నమస్కారం. సార్ నమస్కారం. ఎప్పటి నుంచి ఉంది సార్ ఈ విగ్రహాలు తయారీ అనేది? ఊర్లో దాదాపుగా అన్ని కుటుంబాలు కూడా విగ్రహాల తయారీ మీదే ఆధారపడి ఉంటాయని అంటారు. ఎంతవరకు ఇంచుమించుగా అంటే మా తాతయ్య గారు వెంకన్న గారు అని, పెద్దిరెడ్డి వెంకన్న గారు, ఈ రామారాయం ఈ 100 సంవత్సరాల సుమారు నుంచి ఈ విగ్రహాలు తయారు చేస్తున్నారు. నా తాతయ్య గారు ఈ విగ్రహాలు తయారు చేయడం ప్రారంభించారు. తర్వాత మా నాన్నగారు అచ్యుతరామయ్య గారు, మురహరి గారు, వీళ్ళిద్దరు బ్రదర్స్, వీళ్ళిద్దరు కూడా బొమ్మలు తయారు చేసి వర్కర్స్ అందరూ కూడా ఇక్కడే శిక్షణ ఇచ్చి నేర్పించారు. తర్వాత మా నాన్నగారి తర్వాత నేను థర్డ్ జనరేషన్ నేను తయారు చేస్తున్నాను. నేను నా పేరు మాధవరావు. నేను 10th క్లాస్ వరకు పాస్ అయిన తర్వాత లోయర్ హైయర్ డ్రాయింగ్ టీచర్ అవ్వడానికి అని పాస్ అయ్యాను. అది మా నాన్నగారి తర్వాత ఈ వృత్తి నేనే చేపట్టి ఈ వృత్తిలో ఉండిపోయాను. ఎంతోమంది శిష్యులు అయ్యి కొంతమంది వర్కర్స్ తయారు చేసి ఈ విగ్రహాలు అయ్యి చేస్తున్నాం. ఈ వినాయక చవితి వచ్చిందంటే పర్యావరణం గురించి కలర్స్ వేయకుండా
మట్టి విగ్రహాలకే మరి ప్రాముఖ్యత ఉంది కాబట్టి మట్టి విగ్రహాలు తయారు చేస్తున్నాం. రెండు అంగుళాల బొమ్మల దగ్గర నుంచి నాలుగు అడుగులు ఐదు అడుగులు విగ్రహాలు కూడా చేస్తాం, ఆరు అడుగులు విగ్రహాలు కూడా చేస్తాం. ఇవి కాకుండా మిగతా సీజన్లో సిమెంటు ఫైబరు కాంస్య విగ్రహాలు కూడా చేస్తూ ఉంటాయి. దేవత విగ్రహాలు మనిషి విగ్రహాలు అన్నీ కూడా తయారవుతూ ఉంటాయి. ఏంటంటే వందేళ్ల క్రితం మీ తాతగారు ప్రారంభించారు, అప్పట్లో విగ్రహాలు తయారీ ఇప్పటికీ ఉన్న తేడా ఏంటండి? తేడా అంటే తాతయ్య గారు అయితే అప్పుడు మట్టి ఒట్టి మట్టితో తయారు చేసి ఆ మట్టి విగ్రహాలు తయారు చేసిన తర్వాత అది కాల్చేవారు. అంటే అది బట్టి పెట్టేసి ఇటుకలు ఎలా బట్టి పెట్టి కాల్చుతారో అలా కాల్చి అవి ఆ బొమ్మల మీద మట్టి బొమ్మల మీద వాటర్ కలర్స్ వేసి పంపించేవారు. అలా తయారు చేసిన తర్వాత సెకండ్ మా నాన్నగారు అచ్యుతరామయ్య గారు వచ్చిన తర్వాత ఆ కాల్చడం అనేది పద్ధతి పక్కన పెట్టేసి ఒకటి మట్టి పేపర్ గుజ్జు నామశుద్ధ మూడు కలిసి మిక్సింగ్ చేసి మట్టి విగ్రహాలు తయారు చేసి ఆ పచ్చి మట్టి మీద కాల్చకుండా ఆ విగ్రహాలకి కలర్స్ వేయడం అనేది ప్రాసెస్ ఇప్పటికే నడుస్తుందండి. నాన్నగారు ప్రవేశపెట్టిన మీద అంటే అప్పట్లో తయారు చేసిన మట్టి విగ్రహాలు కూడా చాలా కాలం దాదాపుగా 20 ఏళ్ళు 30 ఏళ్ళు కూడా ఉండేవి. ఇప్పుడు టెక్నాలజీ మొత్తం మారిపోయింది. అయితే కొన్ని సందర్భాల్లో ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలు కూడా తయారు చేస్తూ ఉన్నారు. దాన్ని ప్రత్యామ్నాయంగా మీరేమన్నా దానికి ఆలోచన చేశారా? అంటే ఇప్పుడు తర్వాత మట్టి విగ్రహాల తర్వాత ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్, సిమెంటు, ఫైబరు, మెటల్ విగ్రహాలు అన్నీ కూడా వచ్చినాయి. తర్వాత ఇవన్నీ కూడా చేస్తున్నాను. సరే, ఎలా ఉంటుంది మొత్తం మీకు సంబంధించి ఆర్డర్ తీసుకుంటానికి, ఆర్డర్ ఇవ్వడానికి ఏ ప్రాంతాల నుంచి ఎక్కువ మంది వస్తూ ఉంటారు? ఇప్పుడు మన తెలుగు రాష్ట్రాలు, మన రాష్ట్రం కాకుండా తెలంగాణ ఇతర రాష్ట్రాల గురించి వస్తూ ఉంటారండి. అన్ని విగ్రహాలు కూడా ఇప్పుడు ఫైబర్ కానీ, సిమెంట్ కానీ, మెటల్ విగ్రహాలు కూడా దానికి ఎక్కువగా గిరాకే ఉంది. మొన్న బెంగళూరు నుంచి కృష్ణదేవరాయలు విగ్రహానికి వచ్చారు, 11 అడుగుల విగ్రహం, కాంస్య విగ్రహం తయారు చేసి అక్కడ పంపించాలండి. ఇంకా కన్స్ట్రక్షన్లో ఉందండి. అంటే అక్కడే తయారు చేస్తారండి? ఇక్కడే తయారు చేస్తామండి. ఇక్కడే తయారు చేసి పాత కూడా ఇక్కడే పోస్తామండి. కొన్ని కొన్ని బాగా ఎక్కువ డిజైన్ పని ఎక్కువ ఉందంటే హైదరాబాద్ పంపిస్తామండి పాతకి. అంటే ఇప్పుడు ప్రధానంగా వినాయక చవితి పండుగ కూడా దగ్గరలో ఉంది. మీ గ్రామంలో తయారు చేసినటువంటి మట్టి ప్రతిమలు చాలా ఫేమస్ అని చెప్తూ ఉంటారు. చిన్న అడుగు రెండు అడుగుల స్థాయి నుంచి కూడా చాలా పెద్దవి కూడా చేస్తూ ఉంటారు, చిన్న చిన్న విగ్రహాల నుంచి. ఎలా ఉంటుంది సార్ ఆ పనితీరు? ఎలా ఉంటుంది? ఎంతమంది పని చేస్తూ ఉంటారు ఇక్కడ? అంటే రమారమి ఇంచుమించుగా ఇదివరకు 50 కుటుంబాల వరకు ఉండేయండి. ఇప్పుడు కొంచెం తగ్గినాయి. ఇప్పుడు 30-35 కుటుంబాల వరకు ఉన్నాయి. రెండు అంగుళాల దగ్గర నుంచి ఇప్పుడు 4 అడుగులు 5 అడుగులు విగ్రహాలు కూడా చేస్తున్నారు. ఇవన్నీ మట్టి విగ్రహాలే చేస్తారండి. పర్యావరణం గురించి కలర్స్ వేయకుండా మట్టి విగ్రహాలే తయారు చేసి పంపించడం జరుగుతుందండి. ఇవి మన రాష్ట్రం కాకుండా తెలంగాణ, మిగతా రాష్ట్రాలు కూడా పంపిస్తున్నామండి. ఏమేమి కలుపుతారు సార్ ఆ మట్టిలో? ఏమేమి కలుపుతారు అది జిగురు తయారవడానికి? మట్టి అంటే జిగురు మట్టి అంటే వరిజేల్లో దొరికేది నల్లమట్టి, ఎర్రమట్టి కలుస్తుందండి. ఆ మట్టి రెండు తీసుకొచ్చి నామశుద్ధ, పేపర్ గుజ్జు రెండు మూడు కలిసి మిక్సింగ్ చేసి మట్టి మిక్సింగ్ చేసి తొక్కడమే కాళ్ళతోటి. ఇప్పుడైతే మళ్ళీ మిషన్లు కూడా వచ్చినాయి. ఆ మిషన్ ద్వారా కూడా చేస్తున్నామండి. మళ్ళీ మిక్సింగ్ చేసిన తర్వాత అచ్చులు ఉంటాయి, మోల్డ్స్ ఉంటాయండి. ఆ మోల్డ్స్లో ఏవైతే మనకి మోడల్స్ ఉన్నాయో ఆ మోడల్స్ అచ్చులు ఉంటాయి. అచ్చుల్లో ఇలా ఒత్తి తీసి బొమ్మలు తయారు చేస్తూ ఉంటాయి. దానికి రంగులు కూడా చాలా అట్రాక్టివ్గా కలర్స్ వేస్తూ ఉన్నారు మీరు. ఎటువంటి రంగులు వాడతారండి? కలర్స్ అంటే ఇప్పుడు ఇదివరకు అయితే వాటర్ కలర్స్ వేసేవారండి. ఇప్పుడు వాటర్ కలర్సే అయితే ఎఫెక్ట్స్ అని ఇవన్నీ ఇప్పుడు అల్టిమా అన్ని కలర్స్ ఉన్నాయి, ఇవన్నీ కూడా వేస్తాను. ఇదివరకు అయితే ఆయిల్ కలర్స్ వేసేవాళ్ళం అండి, ఎనామిల్ కలర్స్ వేసేవాళ్ళం. ఇప్పుడు వాటర్ కలర్సే వేస్తున్నామండి ఎక్కువ. అన్నీ కూడా వాటర్ కలర్సే, ప్లెయిన్ కోటింగ్, ప్లెయిన్ కలరు, లేకపోతే విడివిడి కలర్, మల్టీ కలర్స్ అన్నీ కూడా కలర్స్ వేసి ప్లెయిన్ కలర్స్ వేయించండి. అన్ని ఇప్పుడు అన్నీ చేస్తున్నామండి, వాటర్ కలర్సే వేస్తున్నాం ఎక్కువ. అంటే ఒకటండి, వినాయక చవితికి సందర్భంగానే నిమజ్జనం అనేది జరుగుద్ది. గణపతి పూజ జరిగిన తర్వాత నిమజ్జనం చేస్తారు కాబట్టి ఇందులో పర్యావరణానికి హాని కలగకూడదనే ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అయితే ఇప్పుడు మీ దగ్గర నుండి తయారు చేసే వినాయక విగ్రహాలు నిమజ్జనం చేయడం ద్వారా పర్యావరణానికి ఏమైనా ఇబ్బంది వచ్చే అవకాశం ఉంటుందంటారా? అంటే ఎనామిల్ కలర్స్ అయితే పర్యావరణానికి కొంచెం ఇబ్బంది అండి. ఇప్పుడు వాటర్ కలర్స్ కాబట్టి వాటర్ కలర్స్ వేస్తున్నాం. కొన్ని విగ్రహాలు కూడా ఏమి కలర్స్ లేకుండా వితౌట్ పెయింటింగ్ అనమాట, కలర్స్ ఏమి లేకుండా మట్టి విగ్రహాలు తయారు చేసి అవే ఎక్కువ అడుగుతున్నారు, ఎక్కువ అవే చేస్తున్నామండి ఇప్పుడు ఎక్కువ.
విగ్రహం బాగా అతి పెద్ద విగ్రహం ఎంత పెద్దది తయారు చేశారు ఇప్పటి వరకు మీరు? పెద్ద విగ్రహం అంటే మేము అంటే మామూలు వినాయకుడి విగ్రహాలు అయితే 6 అడుగులు 7 అడుగులు ఇంకా పెద్ద కోటి చేస్తామండి. అంతవరకు చేసాం. అయితే మామూలుగా అంబేద్కర్ విగ్రహం అయితే 16 అడుగుల విగ్రహం హైయెస్ట్ పెద్దది చేసామండి. 10 అడుగులు 11 అడుగులు అన్నీ కూడా కాంస్య విగ్రహాలు తయారు చేస్తూ ఉంటాం. మన జిల్లాలో కోనసీమ జిల్లా కావచ్చు, కాకినాడ కావచ్చు, ఈ ప్రాంతం నుంచి వచ్చేవాళ్ళు వినాయక విగ్రహాలు ఎలా ఉంది ఈ సంవత్సరం, ఎట్లా ఉంది? గతంతో పోలిస్తే పెరిగిందంటారా తగ్గిందంటారా? అంటే వినాయక చవితికి ఎప్పుడు నార్మల్గా ఒకే రకంగా ఉంటుందండి. అంటే సీజన్లుగా వినాయక చవితి కంపల్సరీ చేస్తారు కాబట్టి ఎప్పుడు ఒక రకంగా ఉంటుంది. కానీ ఇదివరకు అయితే ఎక్కువ ఇంకా భారీగా ఎక్కువ చేసేవారండి అందరూ, ఎక్కువగా ఒక 2 లాక్స్ 3 లాక్స్ అలా చేసేవారు. ఇప్పుడు అయితే కొంచెం తగ్గించి చేస్తున్నారు. ఏం చేతంటే ఇప్పుడు ట్రాన్స్పోర్ట్ తర్వాత ఈ ముడి సరుకులు అన్నీ కలర్స్ అన్నీ పెరగడం తర్వాత ఈ వీళ్ళ వర్కర్స్ శాలరీస్ అన్నీ చూసుకుని ఎక్కువ కొంచెం తగ్గించి కొంచెం చేస్తున్నారండి. మామూలుగా సీజన్లో అయితే అన్ సీజన్లో వేరే విగ్రహాలు కూడా అన్నీ చేస్తూ ఉంటారు. త్రూ అవుట్ సంవత్సరం పొడుగున ఇవన్నీ విగ్రహాలు చేస్తూ ఉంటారు. వర్క్ ఉంటుందండి. వినాయక చవితికి వినాయకుడు విగ్రహాలు చేస్తారు. అదే మనకి మాధవరావు గారు చెప్తున్న బట్టి చూసుకుంటే పూర్తిగా పెద్దిరెడ్డి వెంకన్న గారు ఈ పరిశ్రమ కుటీర పరిశ్రమలో దీన్ని ప్రారంభించారు. ఆయన కుటుంబ సభ్యులతో పాటు ఈ గ్రామంలో అనేక మందికి ఇక్కడ ఉపాధి అవకాశాలు కూడా కల్పించారు ఆయన. ప్రస్తుతం ఈ గ్రామంలో దాదాపుగా సగానికి పైన ప్రజలు ఈ విగ్రహాల తయారీపైనే ఆధారపడి జీవిస్తున్న పరిస్థితి ఉంది. అయితే ఈ పెద్దిరెడ్డి వెంకన్న గారి పూర్వీకులు ఏదైతే ఆయన తర్వాత తరం 3వ తరం ప్రస్తుతం 4వ తరం కూడా ఆయన మనం మునిమానవుడు ప్రస్తుతం దీన్ని చూసుకుంటున్నారు. ఆయన వారి తండ్రి మాధవరావు గారి పర్యవేక్షణలో వాళ్ళ అబ్బాయి కూడా ప్రస్తుతం ఇక్కడ చూస్తూ ఉన్నారు. అయితే ఇక్కడ అత్యాధునిక ప్రస్తుతం ఉన్నటువంటి టెక్నాలజీకి అనుగుణంగా బ్రాంజ్ స్టాట్యూస్తో పాటు మట్టి అదేవిధంగా మెటల్ విగ్రహాలు కూడా తయారు చేస్తూ ఉన్నారు. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ కాకుండా ప్రత్యేకంగా ఉన్నటువంటి ఫైబర్తో కూడా ఇక్కడ విగ్రహాలు తయారు చేస్తూ ఉన్నారు. అయితే ఎటువంటి విగ్రహాలు తయారు చేస్తున్నారు, ఎక్కడెక్కడి నుంచి, విదేశాల నుంచి కూడా ఆర్డర్ వస్తూ ఉంటుందని చెప్పేసి మనకు తెలుస్తూ ఉంది. వాళ్ళ అబ్బాయితో కూడా మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఈ గాడిలంక గ్రామంలో 100 ఏళ్ల నుంచి ఈ విగ్రహాలు తయారీ అయితే కొనసాగుతుందని చెప్తా ఉన్నారు. అయితే ప్రస్తుతం పెద్దిరెడ్డి వెంకన్న గారి 4వ తరం ఆయన మునిమనవాడు రవీంద్ర గారు ప్రస్తుతం మనతో ఉన్నారు. సార్ నమస్తే. నమస్తే. ఏంటి ఈ టెక్నాలజీకి అనుగుణంగా విగ్రహాల తయారీని పూర్తిగా మార్చేసినట్టు కనిపిస్తూ ఉంది? ఖచ్చితంగా. ఎలా ఉంది సార్, ఏం చేస్తారు? మెయిన్ మౌల్డ్స్ చూస్తుంటే యాజ్ ఇట్ ఈజ్గా మనిషి ఉన్న రూపాన్ని అయితే ఇప్పుడు తీసుకురాగలుగుతున్నారు. ఎటువంటి టెక్నాలజీని వాడతారండి? ప్రీవియస్ ఏంటంటే కంప్లీట్ అంతా మాన్యువల్ మీద డిపెండ్ అయి ఉండేది. ఇప్పుడు టెక్నాలజీ డెవలప్ అయిన తర్వాత 1 ఫీట్ నుంచి 100 ఫీట్ స్టాచ్యూ వరకు కూడా కంప్లీట్గా ఎవరైతే విగ్రహం చేయించుకుంటున్నారో వాళ్ళ రూపురేఖలు ఎగ్జాక్ట్గా వచ్చేలాగా 3D డెవలప్ చేసి పార్టీకి చూపించి వాళ్ళంతా ఓకే అన్న తర్వాత వాళ్ళకి రిక్వైర్మెంట్ ఏ సైజ్ అయితే ఉందో సపోజ్ ఒక 10 ఫీట్ అవ్వచ్చు, 15 ఫీట్, ఒక 50 ఫీట్, లేదంటే ఒక 100 ఫీట్ వరకు కూడా మనం త్రూ టెక్నాలజీ ద్వారా ఎదురుకు తీసుకెళ్ళాం. సో మా డాడీ జనరేషన్ ఉన్నప్పుడు కంప్లీట్ మాన్యువల్ చేతితో మట్టిలో విగ్రహాలు తయారు చేసి కస్టమర్ రిక్వైర్మెంట్ని బట్టి సిమెంట్ అయితే సిమెంట్, ఫైబర్ అయితే ఫైబర్, కాంస్య విగ్రహాలు అయితే కాంస్య విగ్రహాలు. సో ఆ రకంగా జరిగేది. మా 4th జనరేషన్ వచ్చిన తర్వాత మాత్రం టెక్నాలజీని అందిపుచ్చుకొని ఎదగలుగుతాం. అంటే మెయిన్ టెక్నాలజీ అనే దానికంటే కూడా మీరు తయారు చేసేటువంటి ఈ విగ్రహాల్లో సృజనాత్మకత మెయిన్, ఆర్నమెంట్స్, పెయింటింగ్ కానీ ఇతర దానికి చాలా పర్టికులర్గా వర్క్ చేయాల్సి ఉంటుంది. చిన్న చిన్న మైన్యూట్ విషయాలను కూడా ఎలాగ పరిగణలోకి తీసుకుంటారు? అది టు బి ఫ్యాక్ట్ చెప్పాలంటే గాడ్స్ గిఫ్ట్ అని చెప్పాలి. మా ఫాదరు, వాళ్ళ ఫాదరు, మా ముత్తాత గారు పెద్దిరెడ్డి వెంకన్న గారి దగ్గర నుంచి వంశపారంపర్యంగా వస్తూనే ఉంది. మనం చెయ్యాలి అనుకుంటే మాత్రం ఇది వచ్చే విద్య కాదు. దేవుడు ఆశీస్సులు ఉంటే తప్ప మనం చేయలేం. మీరు అడిగిన చిన్న చిన్న డీటెయిల్స్ కూడా మనకి దేవుడిచ్చిన దాన్ని బట్టే మనం చేయడానికి అవకాశం ఉంది. ఫైన్ ఆర్ట్స్కి సంబంధించింది అన్నా బ్యాచిలర్ డిగ్రీ కానీ అట్లాంటిది ఏమన్నా చేశారా? నేను నార్మల్గా ఎంసీఏ చేశాను, పీజీ చేశాను. అప్పట్లో అంటే విగ్రహాలు చెయ్యాలి, ఇంక ఈ ఫీల్డ్లో ఉండాలి అన్నట్టుగా కాకుండా సాఫ్ట్వేర్ సైడ్ వెళ్దాం అనుకున్నారు వదిలేసి. కాకపోతే ఏంటంటే 3 జనరేషన్లు చూశారు, 4th జనరేషన్ వచ్చేటప్పుడు ఇంక బ్రేక్ ఉండకూడదు అని చెప్పి కంప్లీట్గా నాన్నగారి ఆధ్వర్యంలో ఆయన ఆశీస్సులతో
నెక్స్ట్ జనరేషన్ వరకు కూడా ఇంకా నా జనరేషనే కాదు మా నెక్స్ట్ జనరేషన్ కూడా విగ్రహాల్లోనే ఉంచాలి. ఎందుకంటే మనం విగ్రహం తయారు చేసినప్పుడు నాట్ ఓన్లీ మనీ మ్యాటర్, మనం ఏదైతే విగ్రహం తయారు చేస్తామో అది కస్టమర్ ఎవరైతే డెలివరీ తీసుకుంటారో వాళ్ళు నిజంగా మా నాన్నగారు విగ్రహం చేశారు లేదంటే మా అమ్మగారు విగ్రహం చూసినట్టే ఉంది ఆ ఫీలింగ్ ఏదైతే ఉందో అది ఒక్కటి మనకి సాటిస్ఫాక్షన్ అనమాట. మనం పడ్డ కష్టం కానీ ఎన్ని రోజులు కష్టపడడం లేకపోతే ఎంత శ్రమ పడి చేసాం డే అండ్ నైట్ చేసాం ఇవన్నీ మనీ కానీ ఇవన్నీ పక్కకి వెళ్ళిపోతే ఆ సాటిస్ఫాక్షన్ తోటే ఈ విగ్రహాలని ఇంకా ఎదురుకు తీసుకెళ్తున్నాం. సో ఆ దాన్ని బట్టే ఇంకా నెక్స్ట్ జనరేషన్ కూడా అలవాటు చేయాలి, వాళ్ళతో కూడా విగ్రహాలు చేయించాలి అనే ఆలోచనతో అయితే ఉన్నాం. కోనసీమ జిల్లాకి అంబేద్కర్ కోనసీమ జిల్లాగా కూడా పేరు పెట్టింది ప్రభుత్వం. ఈ యార్డ్లో చూస్తుంటే ఎక్కువ అంబేద్కర్ విగ్రహాలతో పాటు రంగగారి విగ్రహాలు కూడా చాలా కనిపిస్తాయి. ఈ ఆర్డర్స్ ఎక్కువ వస్తూ ఉంటాయండి మీకు? యాక్చువల్లీ ప్రీవియస్ ఏంటంటే అంబేద్కర్ గారి విగ్రహాలు లేకపోతే నేషనల్ లీడర్స్ పొలిటికల్ లీడర్స్ ఎలా ఉండేది, ఇప్పుడు ఎలక్షన్ త్రూ దాన్ని బట్టి కూడా రంగగారి విగ్రహాలు శ్రీకృష్ణదేవరాయలు ఇలా నెంబర్ ఆఫ్ స్టాచ్యూస్ వెళ్తూనే ఉంటాయి. నాట్ ఓన్లీ ఇన్ ఆంధ్ర, అవుట్ ఆఫ్ స్టేట్, అవుట్ ఆఫ్ కంట్రీ కూడా పంపించామండి ఇక్కడ నుంచి. గాడిలంక మారుమూల పల్లెటూరు ఎవరికి తెలియదు, కానీ నేను నేర్చుకున్న విద్య ఏదైతే ఉందో, నేను చేసిన పీజీ, సో దానివల్ల నాకు కొంచెం టెక్నాలజీ మీద అవగాహన ఉండి ఆన్లైన్లో ఇదంతా ప్రమోట్ చేయడం, సో దానివల్ల ఏంటంటే అవుట్ ఆఫ్ కంట్రీకి కూడా మనం ఇక్కడ నుంచి విగ్రహాలు ఇవ్వగలిగాం. సో ఆ విద్య అందించిన నాన్నగారికి ఈ సందర్భంగా ప్రత్యేక కృతజ్ఞతలు చెప్పుకోవాలి. అంటే మీ ఎంసీఏ నాలెడ్జ్, మీకు ఉన్నటువంటి సోషల్ మీడియా డిజిటల్ మీడియా మీద నాలెడ్జ్ని దీనికి ఉపయోగించుకుంటున్నారు, బాగా హెల్ప్ అయిందండి అది. ఓకే, సో దానివల్లే ఇంత ఎదురుకంటూ వచ్చింది. ఈ గాడిలంక అనేది నార్మల్గా ఎవరు పల్లెటూరు ఎవరికి తెలియదు కూడా. అవునండి. సో ప్రీవియస్ ఏంటంటే డాడీ చేసిన, తాతయ్య గారు చేసిన మారుమూలు పల్లెటూరు ఏదో విగ్రహాలు చేస్తారు అంతవరకు తెలుసు తప్ప, మీరు అన్నట్టు ఎంత డీటెయిలింగ్ చేయగలరు ఇక్కడ ఎంత బాగా ఉన్నది అన్ని ఎప్పుడైతే నేను చదువుకుని కొంచెం టెక్నాలజీ పరంగా ఎదరికెళ్ళాను అప్పుడు అందరికీ తెలిసింది. సో దానివల్ల మనం అంటే ఒకటండి మెయిన్ మీ గ్రామంలో తయారు చేస్తానన్నారు, బాగానే ఉంది. అయితే రాజమండ్రి నుంచి కానీ ఇటు అమలాపురం నుంచి కానీ కాకినాడ నుంచి కానీ రావాలంటే ఎటువైపు రూట్ దగ్గరగా ఎటు బాగుంటుంది అసలు ఎలా చెప్పండి? రాజమండ్రి నుంచి రావులపాలెం, రావులపాలెం నుంచి కొత్తపేట, కొత్తపేట నుంచి అమలాపురం, అమలాపురం నుంచి మనూరు. ఇంకా అంటే వేరే వేరే ప్రాంతాల నుంచి ఎక్కడి నుంచి అయినా మన దగ్గర రావాలంటే ఎన్ని రూట్లు ఉన్నా సరే సింపుల్ ఒకటే సొల్యూషను, ఆన్లైన్లో వెంకటేశ్వర ఫైన్ ఆర్ట్స్ గూగుల్ మ్యాప్స్లో మీరు టైప్ చేసినా సరే డైరెక్ట్ ఇంకా మన వర్క్షాప్ దగ్గరికి అయితే తీసుకొస్తుంది. ఓకే, అయితే మీరు ఇప్పుడు ఇదివరకు గతంలో చూసుకుంటే రాజకీయ రంగ ప్రముఖులు, క్రీడారంగ ప్రముఖులు, లేదంటే బాగా ఫేమస్ అయిన లీడర్స్, సినీ స్టార్స్ కావచ్చు, ఇటువంటి వారి విగ్రహాలు తయారు చేయించడం అనేది ఆనవాయితీగా వస్తాయి. కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది. ఒక సాధారణమైన కుటుంబంలో కూడా కాస్తంత స్థితివంతులు అయితే వాళ్ళు చనిపోయిన తర్వాత వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా వాళ్ళ విగ్రహాలు తయారు చేయించి ఇంట్లో పెట్టుకుంటున్నారు. అటువంటి ఏమన్నా మీకు వచ్చినాయి ఆర్డర్స్ కానీ అటువంటి ఏమన్నా? రెగ్యులర్గా చేసేది ఏంటంటే మీరు అన్నట్టు సినీ తారల విగ్రహాలు కూడా తయారు చేస్తాం. రీసెంట్గా మన సూపర్ స్టార్ కృష్ణ గారు చనిపోయారు, ఆయన చనిపోయినప్పుడు కూడా వితిన్ 1 వీక్లోనే ఆయన విగ్రహం తయారు చేసి ఆయనది దశ దినకర్మ ఉంది హైదరాబాద్లో, సో మహేష్ బాబు గారికి అందజేయడం జరిగింది. ఎన్టీఆర్ గారు, ఏఎన్ఆర్ గారు, ఇంకా నెంబర్ ఆఫ్ సినీ సెలబ్రిటీస్ విగ్రహాలు అన్నీ తయారు చేస్తాం, ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు కానీ, ఇలా చెప్పుకుంటూ పోతే పెద్ద లిస్టే వస్తుందండి. సో ఇప్పుడు ఏంటంటే ఎవరన్నా ఇంట్లో చనిపోతే వాళ్ళని సజీవంగా మనం చూసుకోవాలి, మన ఇంట్లో మన నాన్న మనతో ఉండాలి, మన అమ్మ మనతో ఉండాలి, ఈ కాన్సెప్ట్తో విగ్రహాలు తయారు చేయించుకుంటున్నారు. నేను ఇందాక చెప్పినట్టు మనం పడ్డ కష్టం ఇదంతా కూడా వాళ్ళు విగ్రహం తీసుకెళ్లేటప్పుడు మనోళ్ళు మనతో ఉన్నారన్న ఆ సాటిస్ఫాక్షన్ తోటే ఈ కళను ఎదురుకు తీసుకెళ్తున్నాం. మీరు అబ్రాడ్ కూడా కొన్ని విగ్రహాలు పంపించానని చెప్తా ఉన్నారు, ఏ దేశాలకు ఎవరి సార్ విగ్రహాలు ఎవరు? యాక్చువల్లీ మనం పంపించింది సౌత్ ఆఫ్రికాకి పంపించామండి. స్టార్టింగ్లో ఏంటంటే అసలు వీళ్ళు తయారు చేయగలరా లేదా అని చెప్పి చిన్న డైలమాతో ఉండిపోయారు. సో లేదు వీళ్ళు చేయగలరు అని చెప్పి మన ప్రొఫైల్ అంతా చూసిన తర్వాత శాంపిల్కి ఒక విగ్రహం తయారు చేయమన్నారు, బాగా వస్తే ఇద్దాం అని చెప్పి. వాళ్ళు అక్కడికి డౌట్ అనమాట, అంటే అవుట్ ఆఫ్ కంట్రీ కదా ఎలా చేస్తారేంటి. ఎప్పుడైతే మనం ఒక శాంపిల్ చేసామో వాళ్ళకి ఇమీడియట్గా నచ్చి 3 స్టాచ్యూస్ ఇన్స్టెంట్గా ఆర్డర్ ప్లేస్ చేశారు. డాడీకి నాకైతే డైరెక్ట్ అక్కడికి వచ్చేసేయండి, సో మీకు గ్రోత్ కూడా ఇక్కడ బాగుంటుంది, విగ్రహాలు తయారీకి ఇదండి అంటే మనల్ని నమ్ముకుని ఇక్కడ చాలామంది ఉన్నారు, వాళ్ళందరినీ వదిలేదాం అన్నది కరెక్ట్ కాదని చెప్పి ఇంక ఇక్కడే ఉండి విగ్రహాలు తయారు చేస్తున్నాం. అండమాన్ పంపించాం, పోర్ట్ బ్లేయర్, నావీ మోడల్స్ మీరు చూస్తే ఇక్కడే ఉందండి, అది కూడా నేను ఫోటోగ్రాఫ్స్ మీకు చూపిస్తాను. సో ఇలా అవుట్ ఆఫ్ కంట్రీస్ పంపిస్తున్నాం, అవుట్ ఆఫ్ స్టేట్, ఇంకా కళ్ళకి అంత తీరం లేదు, సో వెళ్తూనే ఉన్నాయి. మీ దగ్గర 2 అంగుళాల నుంచి 100 అడుగుల వరకు కూడా చేస్తాను, ఏది ఎక్కువ శ్రమతో కూడుకున్నదండి? అంటే ప్రీవియస్ డాడీ వాళ్ళు చేసినప్పుడు చిన్నవి చేయాలంటే చాలా కాంప్లికేట్ అనమాట, ప్రతి మైన్యూర్ డీటెయిల్స్ అన్నీ కూడా క్లియర్లోనే తీసుకురావాలి. ఇప్పుడు టెక్నాలజీ డెవలప్ అయింది కాబట్టి నా జనరేషన్కి వచ్చేటప్పటికి 2 ఇంచెస్ అయినా అది ఒక 200 ఫీట్ అయినా కానీ
సో పెద్ద కష్టం అనేది తెలియట్లేదు. ఇప్పుడు వాడేది ఏంటండి మెయిన్ మెటీరియల్ ఏది ఎక్కువ యూస్ చేస్తూ ఉంటారు అంటే మనం నమూనా చేసినప్పుడు ఏదైనా సరే క్లేలో తయారు చేయాల్సిందే. సో క్లేలో అంతా కస్టమర్కి ఓకే అనుకున్న తర్వాత దాన్ని పిఓపి మోల్డ్ చేస్తారు. పిఓపి వచ్చిన తర్వాత కస్టమర్కి ఫైబర్ అయితే ఫైబర్, కాంచుగ్రహాలు అయితే కాంచుగ్రహాలు, డిపెండ్స్ అపాన్ ది కస్టమర్ రిక్వైర్మెంట్ మనం డెలివరీ ఇవ్వడం జరుగుతుంది. ఎక్కువ ఏది అడుగుతూ ఉంటారండి వాళ్ళకున్న ఫైనాన్షియల్ దాన్ని బట్టి. ఇప్పుడైతే మినిమం అందరూ ఫైబర్కి వెళ్తున్నారు, కొంచెం ప్రాబ్లం లేదు బడ్జెట్ అనుకుంటే కాంచుగ్రహాలు. కాంచుగ్రహాలు ఏంటంటే లైఫ్ లాంగ్ ఉండిపోతాయి, మన జనరేషన్ మన నెక్స్ట్ జనరేషన్స్ వాళ్ళు కంటిన్యూ చూస్తూనే ఉంటుంది. ఫైబర్ విగ్రహాలు వచ్చేసి అరౌండ్ ఒక 40-50 ఇయర్స్ వరకు ప్రాబ్లం లేదు. తర్వాత అది పీస్ అయిపోతుంది అంటే మనం అక్కడ వరకు కొంచెం గ్యారంటీ ఇవ్వగలుగుతున్నాం. సో తర్వాత అనేది చూడాలి. ఇప్పుడు ఈ మధ్యన మైనంతో కూడా కొంత టెక్నాలజీ ఏదో మారింది, అది ఏంటండి అసలు? అది మైనం విగ్రహాలు ఏంటంటే ఎస్పెషల్లీ మన నిజంగా మన మనుషులు మన టచ్ చేస్తే ఆ ఫీల్ ఏదైతే ఉందో ఒరిజినల్ హెయిర్ కానీ ఒరిజినల్ ఐబ్రోస్ కానీ ఒరిజినల్ డ్రెస్ ఇవన్నీ వేసి చేసుకోవచ్చు. కొంచెం ఎక్స్పెండిచర్ కంపేర్ టు బ్రాంజ్ ఇంకా ఎక్స్పెండిచర్, అది కూడా అఫోర్డ్ చేయగలిగిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కూడా విగ్రహాలు తయారు చేస్తున్నాం. ఎట్లా ప్రైస్ ఎట్లా ఉంటుందండి? సపోజ్ ఇప్పుడు 5 ఫీట్ బ్రాంజ్ స్టాట్యూ తయారు చేయాలి, ఎంత అవుతుంది? సుమారుగా ఎంత అవుతుందండి? 5 ఫీట్ అంటే స్టార్టింగ్ మనం 7 ఫీట్ నుంచి స్టార్ట్ చేస్తుంటామండి. మినిమం 7 ఫీట్ లేకపోతే బాగోదు అనమాట. 7 ఫీట్ వచ్చేసి ఒక 4.5 లక్షలు ఆ టైప్లో. ఫైబర్ వచ్చేసి ఇంకా కొంచెం బేసిక్ ప్రైస్లోనే ఉంటుంది, అదైతే అందరు అఫోర్డ్ చేయగలరు. మళ్ళీ మీరు ఏదైతే అడిగారో వ్యాక్స్ మోడల్, సిలికాన్ వ్యాక్స్ కానీ ఇవన్నీ కంప్లీట్ ప్రైస్ అంతా చాలా హైక్ ఉంటుంది. సో అందరూ ఎఫోర్డ్ చేయగలిగిన ప్రైస్ అయితే కాదు. నట్టు కొన్ని ప్రికాషన్స్ కూడా ఎక్కువ తీసుకోవాలి, అది అవుట్డోర్లో పెట్టడానికి ప్రాబ్లం ఉంటుంది. సో కరిగిపోవడం కానీ ఎండలో వ్యాక్స్ కాబట్టి. సో ఇలాంటివన్నీ చూసుకుని ప్రాబ్లం లేదు దానికి స్పెసిఫిక్గా మనం మెయింటైన్ చేయగలం. ఇండోర్లో ఏదైనా ఒక గ్లాస్ ఫిట్టింగ్ లాంటివి పెట్టి ఇలాంటివి అనుకున్న వాళ్ళు దానికి వెళ్తుంటారు. ఎంసీఏ చేశారు, శుభ్రంగా ఏసీ రూమ్లో ప్రశాంతంగా కూర్చుని చేసుకునే జాబ్ వదులుకొని కూడా వచ్చారు ఇక్కడికి. అవునండి, ఏది సాటిస్ఫాక్షన్, వర్క్ సాటిస్ఫాక్షన్ ఎలాగా వస్తుంది? 100% నేను నీకు ఆల్రెడీ ఇందాకే చెప్పా, ఏదైతే అంటే నేను ఎడ్యుకేషన్ చేసి ఇదంతా మనకు వద్దు అనుకున్నా సరే ఏదైతే డాడీ ఆ లెగసీని కంటిన్యూ చేయాలి, డాడీ జనరేషన్ ఇది ఆగకూడదు, కస్టమర్ ఏదైతే సాటిస్ఫాక్షన్ ఉందో అది డెఫినెట్గా మనం అందరికీ అందించాలి. సో ఆ పాయింట్ని మైండ్లో పెట్టుకుని డాడీ కూడా ఉండి ఇంకా కంటిన్యూగా వర్క్ నేర్చుకుని ఈ స్టేజ్కి తీసుకురాగలిగా. కుటుంబ సభ్యుల్లో వాళ్ళ తీపి గుర్తుగా ఈ మధ్యన కూడా ఒక ట్రెండింగ్ అవుతున్న పరిస్థితి ఉంది. ఏదైతే వాళ్ళ కుటుంబంలో కోల్పోయినటువంటి వ్యక్తి విగ్రహాన్ని కూడా తయారు చేయించుకుని ఈ మధ్యన ఇంట్లో లేదంటే వాళ్ళకి సంబంధించినటువంటి వ్యవసాయ క్షేత్రాలు కూడా ప్రతిష్ఠించి ఆ విగ్రహాలను కూడా నిత్యం చూసుకుంటూ వాళ్ళు తమతోనే ఉన్నారనే ఒక భావనలో అయితే చాలామంది కుటుంబాల్లో కొనసాగుతున్న పరిస్థితి. అయితే గాడిలంక సంబంధించి ఇక్కడ అనేక విగ్రహాలు తయారు చేశారు, వందల వేల సంఖ్యలో ఇప్పటి వరకు విగ్రహాలు తయారు చేశారు. సూపర్ స్టార్ కృష్ణ మరణించిన తర్వాత ఆయన విగ్రహం కూడా తయారు చేసి వార్తల్లోకి ఎక్కారు రవీంద్ర గారు. దానికి సంబంధించి మహేష్ బాబు, ఆయన మహేష్ బాబు కూడా విగ్రహం తీసుకెళ్ళి ఇవ్వడం కూడా అప్పట్లో చాలా చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం గాడిలంక వెంకటేశ్వర ఫైన్ ఆర్ట్స్ ఏదైతే 100 ఏళ్ల క్రితం ఈ సంస్థ స్థాపించబడిందో వాళ్ళ కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలోనే ప్రస్తుతం అయితే ఇప్పటికీ కూడా కొనసాగుతుంది. 4వ తరం వెంకన్న గారి దగ్గర నుంచి రవీంద్ర గారి వరకు కూడా 4వ తరం అయితే ప్రస్తుతం ఇంకా కొనసాగుతున్నారు. భవిష్యత్తులో కూడా తన పిల్లలు కూడా అందులోనే కొనసాగాలి. ఈ ఫైన్ ఆర్ట్స్ ఏదైతే ఈ స్టాట్యూస్ తయారీలో ఉన్నదో తమ కుటుంబం పూర్తిగా దానికే అంకితం అని కూడా రవీంద్ర గారు చెప్తున్నారు. మీకు కూడా విగ్రహాలు తయారు చేయించుకోవాలనుకుంటే గూగుల్లో వెంకటేశ్వర ఫైన్ ఆర్ట్స్ అని కొడితే పూర్తి అడ్రస్ డీటెయిల్స్, అదేవిధంగా వాళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ కూడా వస్తాయి. తప్పకుండా ఈ ప్రాంతాన్ని విజిట్ చేసేందుకు ప్రయత్నించండి, లేదంటే వాళ్ళతో ఫోన్లో అయినా కాంటాక్ట్ చేసి దీనికి సంబంధించిన పూర్తి సమాచారం తెలుసుకునే ప్రయత్నించండి. గాడిలంక నుంచి నేను శ్రీధర్, ఐ డ్రీమ్.